मिस्टर अशोक नेरस्थुलु एवरैना चट्टं नुंचि तप्पिंचुकोलेरनि इप्पुडैना अर्थमैंदा कानी मीरु अर्थं चेसुकोवाल्सिंदि इंकोकटि उंदि नेरस्थुडु कानी वाडिनि ए चट्टं बंधिंचलेदु శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా మీరు శవం పక్కనే ఉన్నారుగా మీరే హత్య చేశారు నేనేంత కనుకోకూడదు ఇంపాసిబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ నో వే yes ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ ని ఎలా జరిగింది ఎవరు చంపారు అడుగు చెప్తాడు స్వీట్ డ్రీమ్స్ Don't be emotional. హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతనే హత్య చేశాడని నిరూపించలేం. కేస్ పుట్ అప్ చేయడానికి అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు. అది కాదు సార్. నో. మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు. ఆలోచన. నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు. వాళ్ళని మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయి ఆధారాలతో కాదు. నన్ను నమ్మండి సార్. ఐ విల్ ప్రూవ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియారిటీ బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలని నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను సార్ గో అండ్ రిలాక్స్ మర్డర్ ఆ కన్నడ మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూసాను ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా నువ్వు చేయించావు కానీ అసలు వ్యక్తి ఎవరో నాకు తెలుసుగా చెప్పరా అది కమ్ ఆన్ మరేమో టెల్ మీ ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని చెప్పు చెప్పినప్పుడల్లా 100 వస్తుంది ఏ ఆపరేషన్ తో కూడేంత వరకు సీరియల్ కొడుకు ఇస్తే సరే ఆ మిగిలిన రేపు చెప్తా గురు రే ఏయ్ అగో ఆగరా రే నిన్న వదలలో అగో రే రే అగో రే వదలు నిన్ను అప్పు ఇంత పరు ఉన్నా వెంట్రా ఏరా ను మర్డర్ చూసావా ఎక్కరా నేను చూడలేదు ఏయ్ లిరిక్ మార్చుకో అశోక్ తో చూసానని చెప్తుండగా నేను విన్నాను మేడం సరే మీరు వెళ్ళండి चंपड़ चूसा अशोक तो मोन रात्रि होटल सौदा मेयर बसोप गौड ने चंपा चूसा मेयर ने चंपा चूसावा अशोक चंपी ఆ రోజు అనవసరంగా అనుమానం పడ్డారు అశోక్ గారి మీద ఆయనే చంపారు అనుకుని కానీ మేర్ నేను చంపలేదు మరి ఎవరు చంపారు ఎవరో తెలియదు గాని చంపినవాణ్ణి చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను చెప్పండి అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని లేదండి నేను చెప్తున్నది నిజండి నో మీ కమ్ ఆన్ మై బాయ్ కమ్ ఆన్ డోంట్ బి అఫ్రేడ్ కమ్ ఆన్ ना तो चौदह गाने कम ऑन कम विथ मी इट्स ओके सो आ रोज होटल सूट लो मेन ने चंपीन वाणी नु चूसा चूसा ना అతని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా గుర్తు తెచ్చుకో నాలాగే ఉంటాడు కదూ కాదు కాదు మీలా కాదు నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నా నేను అంత తెలివి తక్కువాన్ని కాదు మేయన్ని చంపింది నేనే అని నీకు తెలుసు అది ఇంకెవరికీ తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు వదండి వదు నన్ను చంపొద్దండి నేను పోతే మా తాతని చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి ప్లీజ్ నీకు తాతయ్య కూడా ఉన్నాడా అవునండి గాళ్ళులో ఊరికే భయపెట్టడానికి చేశానంతే నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాను మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి 1000 రూపాయలు పోగు చేశానండి కానీ మొత్తం పోగైపోయిందని మా తాతయ్యతో అబద్ధం చెప్పాను ఇంకా 9000 రూపాయలు కావాలి ఇస్తారా ఆఫ్టర్ ఆల్ 9000 ఏంటి 20000 ఇస్తాను 20000 ఆ కానీ చూసిన చూసినట్టు మర్చిపో ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తా ఎక్కడ చెప్పను సార్ ఒట్టు సార్ డబ్బు ఇస్తారుగా ఇక్కడ ఇస్తే అందరికి అనుమానం వస్తుంది
నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను. గో. థ్యాంక్ యూ సార్.